తెలంగాణ రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఊహించిన షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు పార్టీ గుర్తుగా ఉన్న గాజు గ్లాస్ ఇక మీద జనసేన సొత్తు కాదు. రాష్ట్రంలో గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీల హోదాలో కేవలం 3 పార్టీలకే రిజర్వ్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 23 నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి సీలింగ్ ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తు, టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తులు రిజర్వ్ గుర్తులుగా ఉంటాయని పేర్కొంది. జాతీయ పార్టీల హోదాలో బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీలకి రిజర్వ్ గుర్తులు ఉంటాయని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐఎల్తో పాటు వైఎస్ఆర్టీపీ, టీడీపీలకు ఆయా రిజర్వ్ గుర్తులు కేటాయించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ కేటాయించిన గ్లాసు గుర్తు కింద కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ఫ్రీ సింబల్స్ కేటగిరీలో పెట్టేశారు. అంటే సంబంధిత రిటర్నింగ్ గుర్తుకు సంబంధించి అధికారులు నిబంధనల ప్రకారం తమ నియోజకవర్గంలో పోటీ చేసే వివిధ రిజిస్ట్రీ పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి ఎవరికైనా కేటాయించే వీలుంటుంది. ఇటీవల తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో కూడా గాజు గ్లాస్ గుర్తుని స్వతంత్ర అభ్యర్థి కేటాయించిన విషయం ప్రజలకు గుర్తునే ఉంటుంది. గత ఏడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో కనీసం 10% సీట్లకు పోటీ చేయని ఆయా పార్టీలకి కామన్ గుర్తులను కేటాయించినట్టుగా ఎన్నికల సంఘం చెబుతోంది. గత ఏడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు. పవన్ పార్టీ బరిలో ఉంటే తమ ఓట్లు చీల్చే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో జనసేన పోటీ చేయదని బీజేపీ కోరడంతో పవన్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఇదే ఇప్పుడు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. త్వరలో ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్కు సంబంధించి ఇతర మున్సిపాలిటీలు జరిగే ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో తమ అభ్యర్థులకి గాజు గ్లాసుని సింబల్గా కొనసాగించాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా తమ పోటీ నుంచి తప్పుకున్నామని తమకు తమ గాజు గ్లాసు కామన్ సింబల్గా కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.